కొంచెం వేయరమ్మా, పసుపు కుంకుమ లైట్గా వేయరా, అవి కొబ్బరి నీళ్ళు వాడి మళ్ళీ మరకలు అవుతుంది. ఇవాళ మన పోవాల ఎందుకే మనకు వాళ్ళు ఏమంటున్నారు అంటే పోయినసారి మనం కొనకపోతే అమ్మకపోతే మన ఉండదు అని అంటాడు కదా, కొనగర వచ్చినాక అమ్మినాం మీరు అన్నారు అన్న మా ఇటు ఉప సర్పంచ్ గారు ఇక్కడ ఉండరు చెలగల కూడా చలిగల్ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి నన్ను ఆహ్వానించిన మహిళా సంఘ నాయకురాలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎల్ల రాజన్న గారికి, అదేవిధంగా ఎంపీపీ మిత్రుడు గంగరాజన్ గౌడ్ గారికి, వైస్ ఎంపీపీ సోదరుడు పులాసర రాజు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా అర్బన్ జెడ్పీటీసీ మహేష్ గారికి, హస్నాబాద్ సర్పంచు లక్ష్మణరావు గారికి, గ్రామ రైతు నాయకులు అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులైన మోహన్ రెడ్డి గారికి, ఫయాజ్ గారికి, మైనార్టీ నాయకులు ఆసిఫ్ గారికి, పులిశెట్టి సీన్ గారికి, వార్డు మెంబర్లందరికీ కూడా, అదేవిధంగా మా మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ అయిన శ్రీ వేణు రవీందర్ రెడ్డి గారికి, అధికారులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, మోతే మాజీ సర్పంచ్ సురేంద్రరావు గారికి అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. జగిత్యాల జిల్లాలో ఇప్పుడు కని విని ఎరగని రీతిలో వరి ధాన్యం పంట వండింది. అసలు తెలంగాణ మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున పంటలు వచ్చినాయి ఈసారి. దాంట్లో మన జగిత్యాల మొదటి స్థానంలో ఉన్నది. పోయినసారే 3.5 లక్షల మెట్రిక్ టన్లతోటి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంటే ఇప్పుడు 6 లక్షలు దాటుతూ ఉంది. అసలు ఏనాడు కూడా ఊహించలేదు. మొదట్లో వర్షాలు పడక దాదాపు ఇబ్బంది అవుతున్న సమయంలో మన ప్రభుత్వం ఏదైతే ఒక మంచి నిర్ణయం తీసుకొని గతంలో చెరువులన్నీ తవ్వి మట్టి తీసి మత్తళ్ళు తూములు మంచిగా చేసుడుతోటి ఎండాకాలం నిలువున్న నీరు వల్ల, ఆ భూగర్భ జలాలు పెరగడం వల్ల, టైంకు కరెంట్ ఇచ్చడం వల్ల మొదట్లోనే కొంత నాట్లు పడ్డాయి. ఆ తర్వాత భగవంతుడు కరుణించి ఒక నెల లేట్ అయినా కానీ చాలా గొప్పగా వర్షాలు పడ్డాయి.
దాంతో ప్రాజెక్టులు నిండినాయి. అసలు వర్షాలతోటే పంటలు దాదాపు పండడం జరిగింది. మిగిలిన చోట కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలువ మొత్తం కూడా నీళ్లు వదిలేస్తే 150 కిలోమీటర్ల పొడవున వరద కాలువ ఒక గోదావరి తలపించినట్టున్నది, ఒక గంగలాగా నిండుగా అయినాటికి. దానికి వేలాది మోటార్లు, ఆ పంపు సెట్లకు ఎంతోమంది లక్షల ఎకరాలు వేసింది. దాంతోపాటుగా వరద కాలువకు తూములు పెట్టడం, ఆ తూముల ద్వారా నీళ్ళు వచ్చి చెరువులలో పడడం, ఇవన్నీ కూడా జరిగింది. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న సమీక్ష నిర్ణయం వల్ల మన రైతులు కష్టార్జితం ఈనాడు ఇంత పంట పండింది. మరి ఈ పంటను కొనుగోలు చేయాలంటే మామూలు విషయం కాదు. పక్క రాష్ట్రాలు, పక్కనున్న రాష్ట్రాలు ఇప్పటికే చేతులు ఎత్తేసాయి. ఒక రైతు దగ్గర ఎకరానికి 15 క్వింటాల కంటే ఎక్కువ కొనమని చెప్పారు. అలాంటిది మన ప్రభుత్వం ప్రతి గింజ కూడా మేము కొంటామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి గింజ పక్క రాష్ట్రాలు చేతులు ఎత్తినాయి. ఛత్తీస్గఢ్ గిన 15 క్వింటాల కంటే ఎక్కువ కొనమన్నారు ఎకరానికి. మరి ఈ రకంగా మన ప్రభుత్వం పనిచేస్తూ పోయిన సంవత్సరం 200 పైన సెంటర్లు ఉంటే ఈసారి 373 సెంటర్లు ప్రారంభం చేసింది. అంటే కొత్తగా 100 పైన సెంటర్లు ఇవ్వడం జరిగింది. అది పిఎస్సిఎస్ కావచ్చు, మహిళా సంఘాల ద్వారా కావచ్చు, ఈసిఎంఎస్ కావచ్చు, లేకపోతే వివిధ రైతు సంఘాలు, మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఈ రకంగా ఈ ప్రభుత్వం చేస్తాం. మరి అంతేకాకుండా ఈ వీటన్నిటిని అనుసంధానం చేస్తూ కలెక్టరేట్లో ఒక ఆఫీస్ పెట్టింది. అక్కడ ఒక ఫ్రీ ఫోన్ నెంబర్ కూడా, ఎందుకంటే ఇన్ని సెంటర్లు, ఇన్ని లక్షల క్వింటాల ధాన్యం, 1,40,000 సంచులు వరి ఈసారి వస్తారని అంచనా ఎత్తారు. 1,40,000 సంచులు, 1,00,000 సంచులు ఇప్పటికే తెప్పించి పెట్టింది. అంటే ఇన్ని సంచుల ధాన్యాన్ని, ఇన్ని క్వింటాల ధాన్యాన్ని మనం గోదాములకు కానీ రైస్ మిల్లకు కానీ తరలించాలి. రైస్ మిల్లర్లకు కూడా కట్టి చెప్పిన, నువ్వేదో రైస్ మిల్ పెట్టినాను కాదు, ప్రతి వాళ్ళకు గోదాం పెట్టాలి, అలా తప్పక 700 లారీలు కొనాలి ప్రతి రైస్ మిల్లర్ అని చెప్పింది. వడ్లు ఇక్కడ ఓసులే కాదు, అది మాయిశ్చర్ వచ్చేదానికే నేర్పుకోవాలి. 17 మాయిశ్చర్ రాకపోతే అవి పంపిస్తే రైస్ మిల్లర్ వాపసు చెత్తాడు దించుకోవాలంటాడు. మనం ఇడికెళ్ళి పోవాలి రైతు, ఆడ మనం లేబర్ ఛార్జ్ పెట్టి దించుకోవాలి, ఆడ నేర్పాలి, మాయిశ్చర్ వచ్చినాకనే తీసుకుంటాడు. లేదా నా అటువంటి ఫోన్ చేస్తే సార్ నాకు ఇలా నష్టం అవుతుంది. ఇక వ్యాపారస్తులు, నేను వాళ్ళని కూడా తప్పు పడతలేను, అలా బిజినెస్ అది 2 క్వింటాలు తక్కువ వచ్చేది ఉంటే 4 క్వింటాలు తక్కువ చేయమంటాడు. 2 క్వింటాలు తక్కువ చేయడం, మళ్ళీ 4 క్వింటాలు తీసేస్తే నేను తీసుకుంటా సార్, లేకపోతే నేను తుట్టిపోతా, నేను లేబర్ నీడ పెట్టాలి, ఏడ నేర్పియాలి, రేపు వజన్ తగ్గుతుంది అంటాడు. అందుకోసం ఇక్కడ మహిళలకు ఇబ్బంది కాకుండా, రేపట్టినాడు మన రైతులం నష్టపోకుండా, ఇంత పెద్ద ధాన్యం వచ్చింది కాబట్టి ఎక్కడ ఇబ్బంది కాకుండా మంచి ఇక్కడ పోసుకొని నేర్పుకొని మాయిశ్చర్ వచ్చినాకనే దగ్గరుండి లోడ్ చేయించి లారీ ఎక్కినాకనే రైతులు బీటికెళ్ళి కదలాలి వంతుల ప్రకారం అని ఇక్కడ ఉండాలని కోరుతున్నా. ఎందుకంటే ఏ వాననో వర్ప వస్తే ఇంత తాటిపత్ర అయితే వేసుకుని ఎందుకైతే ఉండాలి, అది మళ్ళీ మహిళలే చేయలేరు. ఏ వాచ్మెన్ పెట్టినా, ఏ నౌకరుడు పెట్టినా మనకున్నంత బాధ ఉండదు. కాబట్టి అందరు రైతులు ఉండకుండా 20 మంది వడ్లు పోస్తే 3-4 వంతుల ప్రకారం 2-3 రోజులు ఉంటే నేర్పుకుంటే అయిపోతుంది. కాబట్టి రైతుల సహకారం ఉండాలి. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తూ ఉంది, మహిళలు చేసే పని మహిళలు చేస్తున్నారు, నాయకులు చేసే పని నాయకులను చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఖచ్చితంగా రైతులు కూడా ఇక్కడ ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులందరికీ, మరీ ముఖ్యంగా రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.